రామ మందిర నిర్మాణంపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట గ్రామంలో మరి నిన్న వరంగల్ లో జరిగిన సంఘటన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు శ్రీరాముని పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. శ్రీరామ భక్తులకు, హిందూ బంధువులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులపై అక్రమ కేసులు, పోలీస్ స్టేషన్లో జైలు పంపించిన వాళ్ళందరి అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. 24 గంటలు టైం ఇస్తున్నాం, టైం ఇవ్వని ఎడలో ఉధృతంగా ఉద్యమం చేస్తాం. చల్లా ధర్మేంద్రకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. హిందూ బంధువులందరికీ మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్.